Hello friends, welcome back to my channel. Here is the Wayanad episode 2 video. In case you episode 1 miss aithe paina ochina notification click cheyandi. హలో ఫ్రెండ్స్, నేను వచ్చి గ్లాస్ బ్రిడ్జ్ని కవర్ చేశాను. ఈరోజు వచ్చి ఎడకల్ కేవ్స్ అనే ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ దగ్గరలో బ్రేక్ఫాస్ట్ చేసి ఏదో ఇండియన్ కాఫీ హౌస్ అనే ఒక ప్లేస్ చెప్పాడు మనోడు, అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఎడకల్ కేవ్స్ అనుకోకడేలే కానీ ఏ కొన్ని ఉన్నాయి ప్లేసెస్ వెరైటీగా. ఇది వచ్చి కేరళ, వాయనాడ్ వచ్చి కేరళ స్టేట్లో ఉంది. అందుకే ఇక్కడ అందరూ మ్యాక్సిమం అందరూ మలయాళం మాట్లాడుతున్నారు. అండ్ బోర్డర్ కాబట్టి కొంతమందికి తమిళ్ కూడా వస్తుంది. మనకు వచ్చిన తమిళ్తో ఏదో మేనేజ్ చేస్తున్నాను నేనైతే. సాంబార్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ చట్నీ అయితే మన ఆంధ్ర స్టైల్లోనే ఉంది. నేనైతే సుల్తాన్ బేకరీ అనే ప్లేస్లో ఉన్నా. ఇక్కడ నుంచి ఎడకల్ కేవ్స్ ఒక 30 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. నాకైతే డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, ఎంత దూరం అయినా సరే ఈ కార్ మీద వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటా. కేవ్స్ పైకి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది, కాకపోతే స్లోప్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ దారిలో కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మన చేతిలో తినే వస్తువు ఏదన్నా సరే ఇంకా మీదపడి లాగేసి అంత సీన్ అయితే చేస్తున్నాయి అవి. సో వీటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ట్రిప్ చేస్తూనే ఉన్నా, బయలుదేరి ఒక 15 మినిట్స్ అయింది. స్లోప్ అయితే చాలా దారుణంగా ఉంది. మన లగేజ్ అన్నీ పట్టుకుని నడవడం కొంచెం కష్టమే. బెటర్ వచ్చినప్పుడు ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి, ఖచ్చితంగా అయితే దీని అవసరం అయితే ఉంటుంది. అఫ్కోర్స్ దారిలో చాలా షాపులు ఉన్నాయి. ఓకే, వాటర్ బాటిల్ 20 రూపీస్ టచ్ రీఫండ్. ఓకే, లోపలికి ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ అలౌడ్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లోపలికి తీసుకెళ్లాలనుకుంటే కనుక వీళ్ళకి 20 రూపీస్ పే చేస్తే ఆ బాటిల్కి స్టిక్కర్ అంటిస్తారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ బాటిల్ చూపిస్తే మన 20 రూపీస్ మనకి ఇచ్చేస్తారు. నేను వెళ్ళిన రోజు అయితే టూరిస్టులు ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ ఎంట్రీ కొంచెం ఇబ్బందిగా ఉండడంతో వన్ బై వన్ వెళ్తున్నాము. అండ్ స్టాఫ్ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు అక్కడ. ఈ ఒక్క ప్లేస్లోనే కొంచెం కష్టపడాలి లోపలికి వెళ్ళాలంటే. మనలాంటి టూరిస్టులు ఇబ్బంది పడకుండా ఇదిగో ఇలా నీట్గా స్టెప్స్ అయితే అరేంజ్ చేశారు. అండ్ ఫైనల్లీ కేవ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఇది 6000 BC కాలం నాటిదంట, అంటే రాతి యుగం కాలం నాటిదంట. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి పోకడే లేక్ అనే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాయనాడ్లో వెదర్ కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంది. మార్నింగ్ అంతా ఎండ ఉండడం, ఆఫ్టర్నూన్ వాన్ పడడం, ఈవినింగ్ వచ్చేసరికి మంచి మంచి వచ్చడం అలాంటివి జరిగినాయి.
ఎడకల్ కేవ్స్ అయిన తర్వాత పోకడేలు ఎక్కొచ్చాను. అక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆల్మోస్ట్ 40 మినిట్స్ జర్నీ ఉంది. కార్ పార్క్ చేసి ఇప్పుడు వెళ్తున్నా, అక్కడ కొన్ని వీడియోస్ తీసి పెడతాను, మీ అందరికి నచ్చుద్ది అనుకుంటున్నా. ఈ లేక్కి మోస్ట్లీ అందరూ బోటింగ్ కోసం వస్తారు, అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ లేక్ చుట్టూరు వాక్ చేయడానికి ఒక ట్రాక్ కూడా ఉంది. మనం ఒకసారి కావాలంటే ఒక చిన్న రౌండ్ వేయచ్చు దాని చుట్టూరు. బోటింగ్ కోసం అయితే పెద్ద క్యూ అయితే ఉంది. ఇక్కడ 2-సీటర్ 4-సీటర్ పెడల్ బోట్స్ అయితే ఉన్నాయి. 20 మినిట్స్ టైం అయితే ఇస్తాడు, మనమే ఓన్గా తొక్కుంటే వెళ్ళొచ్చేయచ్చు. చెప్పాను కదా వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్గా ఉందని, ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్గా మంచి అయితే ఎలా వచ్చేసిందో చూడండి. నెక్స్ట్ వచ్చి హనీ మ్యూజియంకి వెళ్ళాను. అక్కడ హనీ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, అంటే తేనెని ఎలా తయారు చేస్తారు, హనీ బీస్ గురించి అంటే తేనెటీగల గురించి చాలానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వచ్చి హనీ ప్రాసెసింగ్ ప్లాంట్. వీళ్ళు ఓన్గా హనీని ప్రాసెస్ చేసి అమ్ముతూ ఉంటారన్నమాట. ఈ భయ్య అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం అనుకుంటూ ఉంటాం కదా తేనె పొట్టుని కొట్టేసి వచ్చేస్తే అవి తిరిగి మన వెనకాలే వచ్చేస్తాయి అని, అదైతే నిజం. వాటికి ఆ పవర్ అయితే ఉంటుందంట. యాక్చువల్లీ నాకు తెలిసిన హనీ టైప్స్ అయితే రెండు, ఒకటైతే డబుల్ హనీ, ఇంకోటి అయితే లైన్ హనీ అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హనీలో ఎన్ని రకాలు ఉన్నాయా అని అనిపించింది. బ్లాక్ ఫారెస్ట్ హనీ అంట, తులసి హనీ అంట, లిచీ హనీ అంట, అలా చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ అవి మనకు టేస్ట్ కూడా ఇచ్చారు. వీళ్ళు హనీ ఒకటే కాకుండా కాఫీ పౌడర్, టీ పౌడర్, ముల్తాన్ మట్టి, రోజ్ వాటర్ అండ్ స్పైసెస్, అలా డిఫరెంట్ టైప్స్ అయితే అమ్ముతున్నారు. అది ఫ్రెండ్స్ వయనాడ్లో సెకండ్ డే హైలైట్స్. నెక్స్ట్ వచ్చి చంబ్రా, ఎన్నోరు అనే 2 ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఆ 2 ప్లేసెస్ గురించి చెప్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.